महाशिवरात्रि पुरस्करించుకొని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో శైవ క్షేత్రాలు కళకళలాడాయి. అనపర్తిలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేకవజాము నుండి మహాదేవునికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. పుష్పాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చిన భక్తులు ధ్వజస్తంభాలు తులసి కోటల వద్ద దీపారాధన చేశారు. భక్తులు సమర్పించిన పంచామృతాలతో ఆలయ అర్చకులు దేవాది దేవుడికి అభిషేకాలు చేశారు. బోళా శంకరుణ్ణి దర్శించుకునేందుకు క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. వేకవజామున మొదలైన పూజలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. అనవర్తి పాతవూరు గ్రామంలో అభయం చేసి ఉన్నటువంటి ఉమా రామలింగేశ్వర స్వామి గారి యొక్క ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 3 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా అభిషేకములు అలాగే దర్శనములు చేసుకుంటూ ఉన్నారు. యొక్క రామలింగేశ్వర స్వామి వారికి ఉదయం 8 గంటలకి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూర్వక లక్ష విలవాచన కార్యక్రమం జరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఉదయం 11 గంటలకి స్వామివారి యొక్క అన్న ప్రసాద వితరణ కూడా అతి వైభవంగా జరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరం. ఇత్యాది కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే సాయంకాలం ముందు స్వామివారికి 7:30 గంటలకల్లా లింగోద్భవ అభిషేకము ప్రారంభమవును. కావున ఈ యొక్క సదాపకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకుని ఆ పార్వతీ పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ అందరికీ ఆహ్వానిస్తున్నాను.